గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మన టాపిక్ వచ్చేసి P&ID. అందరికీ ఐసోమెట్రిక్ డ్రాయింగ్ తెలుసు, అంటే కొంతమంది P&ID చేస్తున్నారు, నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఐసోమెట్రిక్ చేస్తున్నారు. ఇది P&ID అనమాట, బేసిక్ అనమాట, బేసిక్ నాలెడ్జ్. P&ID అంటే ఏంటి? ఐసోమెట్రిక్ అంటే పైపింగు, అప్ డౌన్లు, సౌత్లు, ఈస్ట్, నార్త్, వెస్ట్ ఇలా ఉంటాయి. ఇవైతే P&ID వచ్చేసి కమిషనింగ్, పర్టికులర్గా కమిషనింగ్ పనిచేసేటప్పుడు, ఫ్రీ కమిషనింగ్ కానీ కమిషనింగ్ అని పనిచేసేటప్పుడు P&ID ఉపయోగిస్తారు ప్లాంట్లో. P&ID అంటే పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ డయాగ్రామ్. ఓకే, పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ డయాగ్రామ్. మనకు ఐసోమెట్రిక్ చూడాలంటే, సపోజ్ ఒక లైన్ వెళ్తుంది, అది నార్త్ వెళ్తుందా సౌత్ వెళ్తుందా దాని డైరెక్షన్ బట్టి చెప్పొచ్చు. కానీ దీనికి డైరెక్షన్స్ ఏముండవు. ఒక లైన్ స్టార్ట్ అయిందంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది మనకి ఇచ్చే డ్రాయింగ్ని బట్టి మనం ఆ లైన్ నెంబర్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం చెక్ చేసుకుంటాం. సపోజ్ వాల్వ్ ఇచ్చారంటే వాల్వ్ దాకా మన లిమిట్ అనమాట. అంటే మనకి తెలియదు, మనకి ఐసోమెట్రిక్లో మీరు తేడా చూస్తే ఐసోమెట్రిక్లో ఎలా ఉండిద్ది అంటే మనకి ఏది డ్రాయింగ్, ఏ డ్రాయింగ్ ఎక్కడి దాకా వచ్చిద్దో, ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చిద్దో అనేది మనకు తెలుసు. అది నార్త్లో వెళ్తుందా, డౌన్లో వెళ్తుందా, అప్లో వెళ్తుందా, సౌత్లో వెళ్తుందా అనేది ఐసోమెట్రిక్లో చూస్తాం. ఇక్కడ అప్పు డౌన్లు ఏమీ ఉండవు. ఒకటి, మనకి ఇచ్చిన లిమిట్ నుంచి మనం చేసేది ఎయిర్ బ్లోయింగ్ కానీ తర్వాత హైడ్రో టెస్ట్ కానీ ఇవన్నీ మనకి ఇచ్చిన లిమిట్ దగ్గర నుంచి అది ఎక్కడ దాకా వెళ్తుంది. అంటే సపోజ్ మనకి లిమిట్ ఇక్కడ నుంచి వాల్వ్ ఇచ్చారనుకోండి, అది ఏ వాల్వ్, 10-inch వాల్వ్ ఒకటి, సపోజ్ 10-inch వాల్వ్ ఇచ్చారు, ఇక్కడ లైన్ మనకు స్టార్ట్ అయింది, అది 1 కిలోమీటర్ అయిన తర్వాత వాల్వ్ కానీ అక్కడ నుంచి రాలేదంటే దాని ప్రకారం ఏంటంటే ఆ వాల్వ్ ఎక్కడుంటే అదే లిమిట్. ఇది P&ID. P&ID అప్ డౌన్లు ఉండవు. అంటే లైన్లు చూపించడానికి ఓన్లీ నీకు స్ట్రైట్ లైన్ అప్ డౌన్ చూపిస్తాను, దాన్ని చెప్పలేము ఇది అప్ వెళ్తుంది డౌన్ వెళ్తుందని మనకు తెలియదు అనమాట. మనం P&ID పర్టికులర్గా చూసుకొని ఆ లొకేషన్కి వెళ్ళేసి ఆ లొకేషన్, ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏదైనా దాంట్లో తెలియంది అప్పుడు మనకి అలాంటప్పుడు మనం ఐసోమెట్రిక్ దాన్ని జత చేసి చూసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక లైన్ ఇచ్చేసాడు, ఆ లైన్లో మనం ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ చేయాలి. కొన్ని వాల్వ్లు వస్తాయి, కొన్ని వాల్వ్లు ఇవ్వడు, అది ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి కానీ ఇంకో దానికి సంబంధించి కానీ ఉంటాయి. అప్పుడు మనం ఐసోమెట్రిక్ తీసుకొని పలానా డ్రాయింగ్ నుంచి పలానా ఐడి తీసుకొని పర్టికులర్గా మెన్షన్ చేస్తాం. కొన్ని అయితే ఇచ్చేస్తాడు, కొన్ని అయితే ఇవ్వడు. దాన్ని బట్టి ఇది చాలా సింపుల్, ఐసోమెట్రిక్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా సింపుల్. ఓకేనా?